Hi friends, welcome back to DSK Drawing and Craft channel. నా పేరు పవన్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో BFA బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏంటంటే ADCET ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా కింద లైక్ బటన్ కూడా తప్పకుండా క్లిక్ చేయగలరని కోరుకుంటున్నాను. ఈ ADCET అనేది యోగి వేమన యూనివర్సిటీ కడప మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇద్దరు కలిసి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని నిర్వహిస్తున్నారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి విద్యార్హత వచ్చేసి ఇంటర్మీడియట్ చేసి ఉంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ విద్యార్హతతో బీఎఫ్ఏ మరియు బ్యాచులర్ ఆఫ్ డిజైన్ సంబంధించి నిర్వహించే ADCET రాయడానికి అర్హులు ఇంటర్మీడియట్ చేసి ఉంటే సరిపోతుంది. ఈ ADCET అనే నోటిఫికేషను 16వ తారీఖు నాడు విడుదలైంది. అదే తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం జరుగుతుంది. చివరి తేదీ ఈ నెల 30 వరకు ఉంది. ఈ ADCET కి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఫీ కూడా ఆన్లైన్లో అప్లై చేయాలి. ఏపీ ఆన్లైన్ ద్వారా కానీ అదేవిధంగా మీ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు ద్వారా కానీ అప్లికేషన్ చేసుకొని ఈ ADCET సంబంధించి అప్లై చేసుకోండి. అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫీ వచ్చేసి 1000 రూపీస్. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్లకు 500 రూపీస్గా ఈ ఫీ అనేది ఉంది. ఈ ADCET బీఎఫ్ఏ మరియు బ్యాచులర్ ఆఫ్ డిజైన్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలనుకునే వాళ్ళు 30వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. 30వ తేదీలోపు అప్లై చేసుకునే వాళ్లకు 1000 రూపాయలు. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకేమో 500 రూపీస్గా నిర్ణయించారు. ఈ 30వ తారీఖులోపు అప్లై చేసుకోవడానికి వీలు లేని వాళ్ళు కూడా 2021 ఫిబ్రవరి వరకు కూడా అవకాశం ఉంది. అయితే అప్పుడు అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఫైన్తో పాటుగా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. అది ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 1000 రూపీస్, మిగతా కమ్యూనిటీ వాళ్ళకేమో 2000 రూపీస్గా నిర్ణయించడం జరిగింది. ఈ విధంగా డేట్స్ అనేటివి ఉన్నవి. అదేవిధంగా మీకేమైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ పోతే మిస్టేక్స్ సంబంధించి కరెక్షన్ చేసుకోవడానికి 3వ తారీఖు నుంచి వెళ్ళి 5వ తారీఖు వరకు మీకు ఆ మిస్టేక్స్ని సరిచేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దాని తర్వాత మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఆల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయంటే 6వ తారీఖు నాడు 2021 నాడు ఆల్ టికెట్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి 10వ తారీఖు 2021 నాడు ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి 12 గంటల వరకు నిర్వహిస్తారు. రిజల్ట్స్ వచ్చేటి 12వ ఫిబ్రవరి 2021 నాడు రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఇది ADCET కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్. దాని తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్లలో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఇది 100 మార్కులకు గాను నిర్వహిస్తారు. బీఎఫ్ఏకి అప్లై చేసిన బ్యాచులర్ ఆఫ్ డిజైన్కి అప్లై చేసిన ఇద్దరికి కామన్గా ఒకటే టెస్ట్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ ADCET అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది 120 నిమిషాలకు గాను 100 ప్రశ్నలు అనేటివి 100 మార్కులు అనేటివి ఉంటాయి. ఇవన్నీ టోటల్గా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్. దీనిలో వచ్చేసి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే జనరల్ నాలెడ్జ్, ఆర్ట్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్, ఫోటోగ్రఫీ, డిజైన్ స్కిల్స్ నుంచి వెళ్ళి ఇందులో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్గా నిర్ణయించారు. దీనిలో నెగిటివ్ మార్క్స్ అనేటివి లేవు. క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు ఇంగ్లీష్లో రెండిట్లలో ఉంటుంది. దీనికి సంబంధించి మీరు ఎగ్జామ్ సెంటర్స్ అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ బీఎఫ్ఏ మరియు బ్యాచులర్ ఆఫ్ డిజైన్ సంబంధించిన ADCET రాయడానికి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి అనంతపురం, కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, దాని తర్వాత చివరిన హైదరాబాద్. ఇవన్నీ ఇక్కడ ఈ సెంటర్లలో ఈ ADCET కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించడం జరుగుతుంది. మీకు ఈ సెంటర్లలో ఏది మీకు దగ్గరలో ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాయండి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి నేను వీడియో చివరిలో మీకు తెలియజేస్తాను. వాటి యొక్క ఫిగర్స్ అనేటివి మీకు చూపిస్తాను. వాటి ద్వారా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ అనేటివి అప్లై చేసుకోండి. ఆ సెంటర్కి సంబంధించిన కోడ్స్ కూడా ఉంటాయి. ఆ కోడ్స్తో పాటుగా మీరు అప్లై చేసుకుంటే అక్కడ మీకు సంబంధించిన దగ్గరలోని సెంటర్లో అప్లై చేసుకోవచ్చును. విద్యా అర్హతకు వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇంటర్మీడియట్లో ఎవరెవరు ఈ అప్లై చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దానిలో
MPC, MEC, BIPC, MBIPC, CEC, HEC ఇలాందరూ ఈ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి ప్రతి ఒక్క గ్రూప్ వాళ్ళు అర్హులే. ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే సర్టిఫికెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే సర్టిఫికెట్స్ వచ్చేసి మీరు ఏపీ ఆన్లైన్లో కానీ నెట్లో కానీ ఫీ కడతారు కదా, ఆ ఫీకి సంబంధించిన ఫామ్, దాని తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన మెమో, దాని యొక్క మార్క్షీట్స్, తర్వాత టెన్త్కి సంబంధించిన మార్క్షీటు, తర్వాత లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్, అది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్న లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, అది కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నది, దాని తర్వాత స్టడీ సర్టిఫికేట్స్, ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న అన్ని స్టడీ సర్టిఫికేట్స్, అంటే బోనోఫైడ్స్ అవి కావాలి. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. మీలో ఎవరైనా ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ సంబంధించిన లేకపోతే పిఎస్సీ పిహెచ్కి సంబంధించిన ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా జత చేసి అప్లై చేసుకోవచ్చును. దాని తర్వాత చివరిన మీ యొక్క ఆధార్ కార్డు కూడా తప్పకుండా కావాలి. ఇవి మీ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఉపయోగపడే సర్టిఫికేట్స్. మరొకసారి ఆన్లైన్ పేమెంట్స్ రిసిప్ట్, ఇంటర్మీడియట్ మెమో, దాని తర్వాత టెన్త్ మెమో, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎన్సీసీ పిఎస్ లేదా స్పోర్ట్స్ సంబంధించిన మీ సర్టిఫికేట్స్, చివరిన ఆధార్ కార్డు కూడా, ఇవి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఉపయోగపడే సర్టిఫికేట్స్. మీ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మిస్టేక్స్ ఏమైనా పోతే కూడా సరి చేసుకోవడానికి కూడా అవకాశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మీరు స్పెషల్గా ఏదైనా అడగాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. ఇది యోగి వేమన యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వెళ్ళి అడిగితే కూడా దీని గురించి వివరాలన్నీ తెలియజేస్తారు. కేవలం అప్లికేషన్ చేసుకోవడానికి ఈ నెల 30 వరకు అవకాశం ఉంది. లేదా లేట్ ఫీతో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఫిబ్రవరి రెండవ తారీఖు వరకు అవకాశం ఉన్నది. ఇది బీఎఫ్ఏ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మరియు బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్. అయితే ఈ కోర్సు ఎన్ని రోజులు ఉంటుంది, దానికి సంబంధించిన సీట్స్ ఎన్ని ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన ADCET అనేది వెలువడింది కదా, దానిలో కోర్సెస్ ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్, తర్వాత ఫోటోగ్రఫీ, దాని తర్వాత యానిమేషన్, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇంటీరియర్ డిజైన్ సంబంధించి ఈ కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అని నిర్వహిస్తున్నారు. దీనికి అర్హత 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించి అప్లైడ్ ఆర్ట్కి సంబంధించి 40 సీట్లు, పెయింటింగ్ సంబంధించి 40 సీట్లు, స్కల్ప్చర్ సంబంధించి శిల్పకళకు సంబంధించి 40 సీట్లు, ఫోటోగ్రఫీకి సంబంధించి 40 సీట్లు, దాని తర్వాత యానిమేషన్ సంబంధించి 60 సీట్లు, బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ సంబంధించి 60 సీట్లు. ఈ కోర్సులు వచ్చేసి ప్రతి కోర్సు 4 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి కోర్సు వచ్చేసి 4 సంవత్సరాలు ఉంటుంది. దీనికి ట్యూషన్ ఫీ ఫర్ 1 సంవత్సరానికి 35,000గా నిర్ణయించడం జరిగింది. ఇది ఇందులో ఉన్న డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ నేను వీడియో చివరిన కూడా మళ్ళీ మీకు చూపిస్తాను, వీడియో చివరి వరకు చూడండి. ఈ కళల పట్ల ఎవరికైనా ఆసక్తి ఉండి ఈ కోర్సులు చేయాలనుకునే వాళ్లకు ఇది మంచి అవకాశం. ఇది ఫ్రెండ్స్ ADCET కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ఈ వీడియోనో చివరిన ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియజేస్తాను. చూడండి, అప్లై చేయండి. ఈ పేపర్ అనేది తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఆసక్తి ఉన్న ప్రతి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోండి, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలపండి, వాటి గురించి నేను మీకు వివరిస్తాను. ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.